రైతుల కోసం కృత్రిమ వ్యవసాయం ఎలా చేయాలి, పంటలు ఎలా పండించాలి, అతిథి ఉండదు ఎలా సాధించాలి అనే దాని మీద అసలు గారు ఇప్పుడు మనకు చెప్తారు. దయచేసి మనం కోరుతున్నాము. అన్నిటి సభ్యులకు ముఖ్యంగా రామారావు గారికి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. వ్యవసాయ జీరో బడ్జెట్ న్యాచురల్ పార్లమెంట్ లెక్కల సర్వే ప్రకారం చెప్తున్నాను. చూడండి, 120 కోట్లలో 90 కోట్ల మంది రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఒక్క 30 కోట్ల మంది ఆరోగ్యంగా ఉన్నారని గవర్నమెంట్ సర్వే చెప్తుందండి. ట్రైన్ చేస్తుంటే వికటించిన వాళ్ళు ప్రతి సంవత్సరం మన ఇండియాలో 2 లక్షల మంది చనిపోతున్నారండి. 2 లక్షల మంది చనిపోతున్నారు. అందుకని వ్యవసాయ పద్ధతులు మారాలండి. ప్రపంచంలో నెంబర్ 1గా ఎటువంటి పురుగు మందులు లేని వాడిన దేశం క్యూబా. చదువుకున్న వాళ్ళందరికీ మనందరికీ తెలుసు అంటే క్యూబా ఆ దేశంలో ఎటువంటి పురుగు మందులు వాడకుండా ఆ దేశం ఎంతో డెవలప్ అయిందండి. అలాగే మన ఇండియాలో కూడా సిక్కిం రాష్ట్రం చిన్న రాష్ట్రం అయినా కూడా ఆ రాష్ట్రం ఎటు పురుగు మందు లేకుండా న్యాచురల్ ఫార్మింగ్ తోటి ఆవు పంచకం ఆవు పేడతోటి వ్యవసాయం చేసి దేశం రాష్ట్రం సిక్కింలో ఉన్నదండి. అది 2015తో గవర్నమెంట్ వారు కేంద్ర గవర్నమెంట్ వారు 2015 ప్రకటన చేశారండి. మన లాంఫార్మ్ లాగానే ఆయన కూడా ఒక సైంటిస్ట్ అండి, అగ్రికల్చర్ సైంటిస్ట్. ఆయన భార్య క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఆయన సైంటిస్ట్ కావడం వల్ల ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది ఈ క్యాన్సర్ అని ఆయన పరిశోధన చేశాడండి. సైంటిస్ట్ కాబట్టి పరిశోధన చేస్తే మనము వాడే ఫెర్టిలైజర్స్ పురుగు మందుల వల్ల క్యాన్సర్ వస్తుందని ఆయన నిర్ధారణ చేసుకొని ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి అడవిలోకి వెళ్ళి అడవిలో మనం చూడండి, అడవిలో చూస్తుంటాం ఎటువంటి మందులు లేకుండా మనకి సహజ సిద్ధంగా అడవిలో జామకాయలు కానీ రకరకాల కాయలు దొరుకుతాయండి అని ఆయన పరిశోధనలు చేసి ఒక 5 సంవత్సరాలు పరిశోధనలు చేసి వచ్చి ఈ ఆయన సుమారు గవర్నమెంట్ వారు 10 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ పోగ్రామ్ పెట్టారు. సుమారుగా 8000 మంది ఆ పోటానికి హాజరయ్యి ఈ వ్యవసాయ టెక్నిక్ తెలుసుకొని ఎలా చేయాలని తెలుసుకొని ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి చాలా మంది చేస్తున్నారండి. ఇలాగే కాదు, మన రాష్ట్రమైన 2 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లో 2014 సంవత్సరము హైదరాబాద్లో పాలకర్ గారి క్లాసులకు వెళ్ళాము. 7 రోజులు హైదరాబాద్లో ఉండి అక్కడ శిక్షణ తీసుకున్నాము. శిక్షణ తీసుకొని వచ్చి గత 4 సంవత్సరాలుగా ఆ ఎడచేలలో ఆపండి, 1 ఎకరంలో వరి వేస్తున్నాము. 1 ఎకరంలో వరి 1st సంవత్సరం 25 తర్వాత 23 నిన్ను 21 వచ్చింది. ఈ సంవత్సరము 25 బస్తాలు వచ్చింది. 25 బస్తాలు వచ్చినా 20 బస్తాలు వచ్చినా భయపడాల్సిన పని లేదండి. దేనికంటే ఈ ఆర్గానిక్ రైస్ కేజీ వచ్చి 60 రూపాయలకు అమ్ముతున్నారు. కేజీ వచ్చి 60 రూపాయలకి 25 బస్తాలు వచ్చింది. 25 బస్తాలు వచ్చి నాకు రాబడి ఎంతంటే 25 x 3000 వేసుకోండి 75000 వస్తుంది. మామూలుగా పురుగు మందులు నేను కూడా 1 ఎకరం వేసుకున్నాను. అందులో 35 బస్తాలు దిగుబడి వచ్చింది. 35 బస్తాలకి ఇప్పుడు 1500 మార్కెట్ ఉంది. ఇంకా 4 నెలల తర్వాత వేసుకోండి 2000కి అమ్ముతామంటారు కొంతమంది. మనము 1 ఎకరాకి 15 రోజులకు ఒకసారి జీవామృతం అంటాము. ఆ జీవామృతం ఎకరానికి 200 లీటర్లు. ఆ 200 లీటర్ వాటర్లో ప్రతి సంబరాలు ఆటల పోటీలు కానీ మాలాంటి వాళ్ళ ప్రతిభ గుర్తించి ప్రత్యేకంగా ఇలాంటి ప్రోగ్రాములు ముందు ముందు ఇలాగే సాగాలి. ఇలా మన సంక్రాంతి సంబరాలు జరగాలండి. ధన్యవాదాలు. ఈ ఆర్గనైజ్ చేసిన
కమిటీ అధ్యక్షుడికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నేను మా వాడు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పాడు. ఆ ప్రకృతి వ్యవసాయం చదవాలంటే పిల్లలు మా ఊరు పిల్లలు ఏమి జరిగితే ఈ ప్రకృతి వ్యవసాయంలో మనకు ఉద్యోగాలు వస్తాయి. దాని గురించి కొత్త మీకు ఉద్యోగం వివరిస్తాను. ఇప్పటికే నేను చాలా మందికి పది మంది మన ఊళ్ళో ఉద్యోగాలు ఇప్పించుకున్నాను. ఈ విధంగా ప్రోత్సహించి వారి చదవలు రావని చెప్పి చదివితే మా పిల్లలంతా చదివారు. ఆ విధంగా ఈ పిల్లలు ఇప్పుడు ఎంపీఓ మండల ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయిపోయింది అగ్రికల్చర్ నెక్స్ట్. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అని చెప్పి మా ప్రభుత్వం వారు ప్రకృతి వ్యవసాయం అని మా వాళ్ళు చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రకృతి వ్యవసాయం ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ కాదు ఈ సంవత్సరంలో ఒక 100 మంది పిల్లలు అవుతారు. దానికి కావాల్సిన అర్హత ఏంటంటే 10th క్లాసులో దాదాపు 89-90% ఉంటారు ఈ సంవత్సరం. ఈ కోటా రకా ఈ సంవత్సరం 70% వరకు కూడా ఇచ్చారు. ఆ విధంగా మేము ఈ సంవత్సరం కొలిజీలో ప్రకాశం జిల్లా కొలిజీలో దాదాపు అది ముఖ్యంగా రైతులు అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చదువుతారు. పేదలు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు 10th క్లాస్ ఆపేస్తున్నారు చదువు. అలా ఆపకుండా ఎవరైతే 10th చదివారో అంటే చదువు మామూలుగా జనరల్గా పాస్ అయితే రాదు ఇది ఈ సీటు. దాదాపు 80% బయటకు వస్తే మాత్రం ఈ సంవత్సరం నుంచి ఈ చదువు ప్రకృతి వ్యవసాయం మీద గవర్నమెంట్ శ్రద్ధ చూపిస్తుంది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఈ మన సుభాష్ పాలేకర్ గారు మనం మీటింగ్ చెప్పించారు. కాంపౌండ్ విషయంలో పెట్టారు 31 నుంచి 8 దాకా అయిపోయింది. అప్పుడు ఆయన కూడా హామీ ఇచ్చారు. మన సీఎం గారు కూడా పాలేకర్ గారు సమాయించుతూ చదివించండి. చదివిన తర్వాత నాకు పట్టిన దగ్గర కూడా ఆయన మమ్మల్ని చెప్తాడు. నేను నూనె తెలియదు అడ్వర్టైజ్మెంట్ చూసి మీకు కావాల్సిన సలహాలు తగిన ఏర్పాటు నేను చేయగలను. అందుకని ఈ అవకాశం ఇప్పించిన ఈ గ్రామ పెద్దలకి నేను ధన్యవాదాలు చెబుతున్నాను, కృతజ్ఞతలు చెబుతున్నాను.